హలో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దానికి గల ప్రధాన కారణం అయోడిన్ లోపం. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు మరియు అది లోపించడం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోడిన్ అనేది ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది శరీరానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంథి యొక్క సరైన పనితీరుకు ఇది చాలా అవసరం. థైరాయిడ్ గ్రంథి మన శరీరానికి అవసరమైన థైరాక్సిన్ మరియు ట్రియోడోథైరాన్ అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం వల్ల అలసట, బరువు పెరగడం, చలిని ఎక్కువగా తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం మరియు మెమరీ లాస్ వంటి సమస్యలు కలుగుతాయి. ఒకవేళ ఈ హార్మోన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజం వల్ల అధిక రక్తపోటు, అతివేగం, బరువు తగ్గడం, అతిగా చెమట పట్టడం మరియు అలసట వంటి సమస్యలు కలుగుతాయి. థైరాక్సిన్ మరియు ట్రియోడోథైరాన్ యొక్క స్థాయిలు బ్యాలెన్స్ లో ఉండడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అయోడిన్ లోపం వల్ల కలిగే కొన్ని ఇతర సమస్యలు ఏమిటంటే మెదడు యొక్క అభివృద్ధి లోపించడం. దీనివల్ల పిల్లల మెదడు అభివృద్ధిలో లోపం ఏర్పడవచ్చు. తద్వారా మెంటల్ రిటార్డేషన్, శారీరక అభివృద్ధిలో లోపం మరియు మానసిక సమస్యలు కలగవచ్చు. అలాగే ఫెర్టిలిటీ సమస్యలు. ఈ పోషకం లోపించడం వల్ల పురుషులలో వీర్య కణాల ఉత్పత్తి తగ్గవచ్చు మరియు మహిళలలో అండాల ఉత్పత్తి కూడా లోపించవచ్చు. ఇది ఫెర్టిలిటీ సమస్యలకి కారణమవుతుంది మరియు అధిక రక్తపోటు, అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి గుండె సంబంధిత సమస్యలు కలగవచ్చు. అంతేకాకుండా దీనివల్ల ఎముకలు బలహీనపడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎముకల్లో క్రాక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇక చివరిగా చర్మ సమస్యలు, చర్మం పొడిబారడం, చర్మంపై మచ్చలు రావడం మరియు జుట్టు రాలడం వంటి చర్మ సమస్యలు కలుగుతుంటాయి. సముద్రం ద్వారా లభించే ఆహారంలో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అయోడైజ్డ్ ఉప్పు, ముల్లంగి, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ మరియు బ్రోకలీ వంటి కూరగాయల ద్వారా కూడా పొందవచ్చు. మరియు పాల ఉత్పత్తుల ఆహారాల్లో కూడా ఇది లభిస్తుంది. ముఖ్యంగా సోయాబీన్లు మరియు సోయా ఉత్పత్తులు అయోడిన్ను పొందడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయోడిన్ అనేది మన శరీర పనితీరుకి చాలా ముఖ్యమైనది. కాకపోతే హైపర్ థైరాయిడిజం ఉన్నవారు దీనిని అధిక మోతాదులో తీసుకోవడం తగ్గించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది థైరాయిడ్ హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ మీరు కనుక థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్యుడి సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు.